इप्पुडु केसुल विषयं तीसुकुंटे नाकु कूडा एडुन्नायि नान वेलुगुल केसु నాకు ఏడు ఉన్నాయి అందులో మూడు వేలు ఇచ్చినా ఇంకా నాలుగు రావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడి మీద ఏదైతే ఇంకొక కేసు పెట్టారో కోర్టులో ఉంటే వినాలా. చంద్రబాబు నాయుడి మీద రెండో కేసు ఏదైతే పెడుతున్నారో ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆయన ఇంట్రాగేషన్ చేయడానికి మాకు కావాలి ఐదు రోజులు అన్నారో ఆ రింగ్ రోడ్ కేసులో సార్ ఏమన్ను నేను ఎటు నేను బెయిల్ తెచ్చుకున్నాను సార్ ఇంకా బెయిల్ తెచ్చుకోవాలా సార్ కూడా బెయిల్ తెచ్చుకోనంటే ఇవాళ దాని మీద పెట్టుండేవాడు కాదు. అందులో రింగ్ లేదు రోడ్ లేదు రెండు లేవు జింగనే లేవు. నా సొంత నేనే రింగ్ డిజైన్ చేసింది అంటే మినిస్టర్ని నా సొంత ల్యాండ్ నా మిస్సెస్ పేరుతో ఉంది అది కొన్నది 2001లో ఇప్పుడు కాదు 2021 కాదు 2001లో అంటే 22 సంవత్సరాల క్రితం ఈడుపుగల్ల దగ్గర అమరావతి రాజధానిలో కాదు ఈడుపుగల్లో మెయిన్ రోడ్లో రెండో ప్లాట్ ఉంది 40 సెంట్లు ఆ ప్లాట్ మొత్తం రింగ్ రోడ్లో పోయింది నాకే తెలీదు నేనే డిజైన్ చేసింది. నిజంగా నేను చేసుకోవాలంటే దాన్ని ఒక 40 అడుగులు పక్కకు అని జరిపేసింటే దాని విలువ ఎంతో పెరిగేది. ఈరోజు దాని విలువ రిజిస్ట్రేషన్ ప్రకారం 7 కోట్లు రిజిస్ట్రేషన్ ప్రకారం 7 కోట్లు నాకు ఇన్ని ఇన్ని తెలీదు. మొన్న ఈ మధ్య మా విజయ భాస్కర్ రెడ్డి మేము అక్కడ స్కూల్ కట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వమంటే ఓకే అన్న అప్లై చేశాడు. అప్లై చేస్తే సిఆర్డీ లెటర్ ఇచ్చారు మీ యొక్క సైట్ రింగ్ రోడ్లో పోయింది మీకు బిల్డింగ్ అప్రూవల్ రాదని. నేను నేను మినిస్టర్నై నా సొంత స్థలం పోయింది నేనే ఇంకొకరు చేసేది నా సొంత స్థలం 7 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఈడుపుగల్లి రోడ్లో అది అమరావతి క్యాపిటల్ సిటీలో కాదు. ఇలా వీళ్ళు కేసులు అన్నీ తప్పుడు కేసులు. ఈరోజు మన నాయకుడి మీద పెట్టింది కంప్లీట్గా తప్పుడు కేసులు. కడిగిన ముచ్చినలాగా మన నాయకుడు బయటకు వస్తాడు అందులో ఎటువంటిది లేదు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. అయితే మనందరం వాళ్ళు ఏదైతే ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ని అందరూ బాగా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న నెల్లూరు సిటీ వాళ్ళు కూడా యాక్చువల్గా 28 డివిజన్లు ఉన్నాయి డబ్బులు ఇస్తే చేస్తానన్నావు కమిటీకి ఇవ్వలే కదా నేను కూడా ఒక 25 లక్షలు డొనేషన్ చేస్తున్నాను. కానీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటాం.